వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నల్గొండ జిల్లా దేవరకొండ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గా నాయిని జమున మాధవరెడ్డి, వైస్ చైర్పర్సన్ గా నర్వయ్య యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్లతో పాటు మార్కెట్ పాలకవర్గం రమణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న గౌరవ శ్రీ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ దేవరకొండ పాలక మండలి ఉపాధ్యక్షునిగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా రైతు సోదరులందరికీ ఇచ్చోదికంగా సేవలు అందించగలనని, ఇటు రైతులకు అటు వ్యాపారస్తులకు మధ్య సమన్వయము కూర్చి రైతులందరికీ లబ్ధి చేకూర్చేలా మరియు మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేయుచున్నాను. నేను తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ దేవరకొండ పాలక మండలి సభ్యునిగా నియమించబడ్డాను. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా రైతు సోదరులందరికీ ఇతోధికంగా సేవలు అందించగలని, ఇటు రైతులకు అటు వ్యాపారస్తులకు మధ్య సమన్వయం కూర్చి రైతులందరికీ లబ్ధి చేకూర్చేలా మరియు మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మేము మీ స్థానాలు కూర్చోండి, ప్లీజ్. ఎలాంటి స్థానాలు కూర్చో మీరు కనబడతారు. డైరెక్టర్ మీ స్థానాల్లో కూర్చోండి. డైరెక్టర్ గారు మీ స్థానాల్లో కూర్చోండి. ఇక్కడ మీ స్థానాల్లో కూర్చోండి. తర్వాత చేయడం దయచేసి సరైన స్థానాల్లో కూర్చోండి. మేము మీ స్థానాల్లో కూర్చోండి, ప్లీజ్. కూర్చోండి. అరే వెంకట గారు వెంకట అంతే ఇప్పుడు మన జిల్లా కాంగ్రెస్ మన నూతనంగా ఇక్కడ
మాట కట్టుకోవటం, ఇవన్నీ ఆస్తి 5,000 కోట్ల తోలు నడుతున్నాం అంటే మీరు అర్థం చేసుకోవాలి. అందుకని కాంగ్రెస్ పార్టీ నాయకుల మీ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు, మా మార్కెట్ కమిటీ పాలక వర్గానికి శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో దేవరకొండ లాంటి ఎంకబడ్డ ప్రాంతం, దళితులు గిరిజనులు పేదవాళ్ళు ఉండే ప్రాంతం, యాదవులు కానీ బలహీన వర్గాలు ఎక్కువ ఉండే ప్రాంతం, ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెడుతూ మీ బాలనాయకారు ఎప్పుడు ఏ కార్యక్రమం చెప్పినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి బాగా పోతారు. మేమందరం పోతాం, మేమందరం కూడా పోయి తప్పకుండా మనం అనుకున్న దానికంటే నల్గొండ కాన్స్టిట్యూన్సీ, నల్గొండ జిల్లా అంటేనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఖర్చు కూడా ఇక మళ్ళీ ఎవరిని కూడా ఇలా కాలు పెట్టే లేదు. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా ఆ విధంగా పనిచేస్తాం, మీ మన్నం పొందుతాం, ఇలా జిల్లాని అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, అందరికీ నమస్కారం. జానారెడ్డి గారి ఆశీస్సులతోటి ఈ నియామకం జరిగింది. బాలనాయక్ గారు కూడా నాకు పూర్తిగా సహకరించింది. కాబట్టి ఈ పదవిలో నేను ఉన్నన్ని రోజులైనా సరే కాంగ్రెస్కు అన్ని వేళలా సహకారం చేస్తూ నా సేవలు అందిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ మార్కెట్లో ఇంత అనుకున్న గత ఉన్న మార్కెట్లు అంతా దోపిడీ జరిగిందా, మరి ఇప్పుడన్నా మీరు ఎట్లా చేయగలుగుతారు, మార్కెట్ ఏ విధంగా డెవలప్ చేయగలుగుతారు? మేము వచ్చిందే ఇప్పుడు కొత్తగా కాబట్టి కొద్దిగా మార్కెట్ అనేది మాకు పూర్తిగా అవగాహన లేదు కాబట్టి భవిష్యత్తులో ముందు ముందు మేము ఏ లోపాలు జరిగినా అవి చూసి సవరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ముందు చేసినా మీరు ఏమైనా రికవర్ చేయగలుగుతారా? దాని విషయంలో మేము కొద్దిగా అధికారులతో కూడా మాట్లాడిన తర్వాత ఏదైనా ఒక నిర్ణయం. ఇప్పుడు మీ మార్కెట్ సంబంధించిన ఇంకేమేమి అవకతవకలు ఉన్నాయని మీకు అవగాహన ఉందా? ఇప్పటి వరకు లేదు. నేను నూతనంగా ఎన్నికైనా కాబట్టి నాకు అది ఆ సమాచారం అనేది నాకు లేదు. అంటే మీరు మీ చైర్మన్తో కలిసి మీరు డెవలప్ చేయాలని మీరు చేస్తాం, తప్పకుండా చేస్తాం. మీకు ఆ నమ్మకం ఉన్నది? ఉన్నది. ఓకే, మీ పూర్తి పేరు ఏంటండి? తగుళ్ళ సర్వయ్య యాదవ్. రైతుల గురించి చెప్పండి. మీ పేరు? నా పేరు జమునా మాధవరెడ్డి. నాయని జమునా మాధవరెడ్డి. మార్కెట్ వ్యవసాయదారులకు, రైతులకు వినియోగదారులకు నేను. అంటే రైతులకు మీరు ఏమేమి చేద్దామనుకుంటున్నాము? గిట్టుబాటు జరగదు ఏదైనా ఆలోచించి ఏం కావాలో అది చేయాలి అనుకుంటున్నాను. నాకు ఏం తెలియదు కదా, అన్నీ తెలుసుకొని. ఓకే, ఇవన్నీ తోడుగా మీ సార్ ఉంటాడు ఇవ్వండి. దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇచ్చినందుకు బాలనాయక్ ముందుగా ధన్యవాదాలు. నేను కూడా 40 ఏళ్ళకైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నాకు ఏ అవకాశం రాలేదు. అయినా నేను బాలనాయక్ ఎడవకుండా కాంగ్రెస్ పార్టీని 2001 నాకు 2090 ఏళ్ళ పరిచయం అయింది. బాలనాయక్ 97 నుంచి బాలనాయకులు ఒకటే ఉన్నా నేను. అందుకోసారి ఆయన నన్ను ఇన్ని ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు నాకు ఈ మార్కెట్ కమిటీ ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతగా పనిచేస్తాను. మా మేడం ఎప్పుడైనా ఇంతవరకు రాజకీయంగా బయటకు రాలేదు, ఇవాళ స్టేజ్ మీద ఫస్ట్ టైం వచ్చింది. రాబోయే రోజుల్లో ఏది ఉన్నా విషయం ఉన్నా అమ్మతోనే మాట్లాడిస్తాను. ముఖ్యంగా దేవరకొండ సబ్ యార్డు 3-4 యార్డ్లు ఉన్నాయి. 4 యార్డులను కూడా దేవరకొండ యార్డు, మల్లెపల్లి యార్డు ఇంకా డెవలప్మెంట్ అయితే ఎండి యార్డును, ఏపీ యార్డును అన్ని విధాల రైతులకు, ట్రేడర్స్కు, ప్రజలకు, రైతులకు అన్ని విధాల బాగుపరుస్తామన్న ఆలోచనతోటే ప్రమాణ స్వీకారం చేసాం. అంటే గతంలో మీ మార్కెట్లో అవకతవకలు జరిగినాయంట, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏమైనా అవకతవకలు బట్టగా బయటపడగలుగుతారే? గతంలో ఏం జరిగినా నేను ప్రమాణ స్వీకారం చేసినా ఏం పుట్టుకునే ఎందుకు లేదు. మా మేడం చూసినాక మా మేడం చాలా చాలా సిక్టు, నేనే సిక్టు, నాకంటే ఎక్కువ సిక్టు. ఏదో ఏది ఆశించేది కాదు, ఏదో మాట చెప్తే ఇది ఆమె కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం చేస్తాను. అలా ఏం అవకాశాలు జరిగినా రాబోయే రోజుల్లో జరగనీయం. అది మాత్రం జరగకుండా చూస్తాం. పోయినసారి ఫ్రాడ్ జరిగింది కానీ సార్ ఏం జరిగింది మాకు తెలియదు. ఇప్పుడు మాత్రం పోలేదు, ఇంకా అదేం చూడలేదు. మా పీరియడ్లో మాత్రం అటువంటి అవకాశం రైతులకు కానీ, ట్రేడర్స్ కానీ, ఏ వ్యాపారస్తులకు కానీ ఎవరికి కూడా నష్టపోలేము. గవర్నమెంట్ ఏదైతే
తెలంగాణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక సన్నాకు కొట్లకు 500 రూపాయలు ప్రకటించారు. మననే మంత్రి కూడా చెప్పాడు, మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పాడు. అది ప్రతి రైతుకు, వ్యాపారస్తులు కానీ రైతులు కానీ, రైతులు తీసుకొచ్చి ఇక్కడ రైతులు తీసుకొచ్చి అమ్మిన వ్యాపారస్తులే కొనాలి. బయట వ్యాపారస్తులు వ్యాపారం చేసుకొచ్చి ఏడేస్తే మేము దాన్ని ఒప్పించుకొని ఖండిస్తాం. సుధీర్ కుమార్ పీరియడ్లో యూత్ కాంగ్రెస్, స్టేట్ యూత్ కాంగ్రెస్ బాడీలో పనిచేసిన 88 వరకు చేసిన నేను. 88 తర్వాత రాఘనాయక్ ఎలక్షన్లో పనిచేసిన, రాఘనాయక్ గెలిపించే దాకా నేను కూడా పాత్ర ఉన్నాను. తర్వాత బాలునాయక్ మా మేడం జడ్పీసీ టికెట్ ఇచ్చింది. రాఘనాయకు జడ్పీ టికెట్ ఇస్తే నేను రాజకీయంగా ఉండను అంటే ఏ అప్పుడు దివరకొండ ఎంపీ అయితే చేద్దామనుకున్నాము, జనరల్ కాలేదు. అదే మేడానికి జనరల్ అయితే నేను రాఘనాయకు నాతో సలహా చేస్తే బాలునాయక్ అప్పుడే కాంగ్రెస్ పార్టీలో వచ్చాడు. అప్పటికే 3-4 ఏళ్ళు కాంగ్రెస్ పనిచేస్తున్నాడు, మంచి యువకుడు. అతనికి జడ్పీడిసి కమ్యూనిస్ట్ వాళ్ళకు ఎంపీ పియ్యాలని నేను డిసైడ్ చేశాను. 2019లో కూడా మళ్ళా జడ్పీడిసి దేవరకొండ మళ్ళా మహిళనే నాకు ఛాన్స్ ఇచ్చాడు. మా మేడం నేను పోటీ చేయాలని ఇంటికి వస్తే మళ్ళా చేయలేదు. మళ్ళా ఇప్పుడు కూడా ఆమెకే వరించింది జనరల్ మహిళ. కాబట్టి మేము దాని విషయాల్లో ఎక్కడ కానీ ఏ కాదు స్వార్థపరంగా లేకుండా న్యాయ పైసా ఎవరిని మోసం చేయకుండా మార్కెట్ కాంపిటీషన్. థ్యాంక్ యూ అన్న.